పౌర్ణమనాటి చంద్రుడు వరే పదహారు కడను ప్రకాశిస్తున్నది నమ్మ కారణం చూడరా. పౌర్ణమనాటి చంద్రుడు అంటే నల్లగా ఉంటాడు, అమావాస్య రోజు చూడు. సేవక తెల్ల పుష్పం అంటే ఏమిట్రా? తెల్ల పుష్పం అంటే ఇది పొద్దు తిరిగా పొద్దు తిరుగుడు పో, అది కాదు తెలుపుష్పం అంటే నూపులే ఉన్నది దాని ముఖార ముక్కు. నూపు ఎలా ఉంటుందిరా? ముక్కు గద్ద ముక్కు అలా ఉంది. కొంచెం కిందికి దిగబడు. నిల్వు టత్తుమల వల్ల ఉన్న వీటాన్ని చెక్కిలు చూడక మొత్తం ఆపక్క పక్క పీల్చి పీల్చి లుక్కులు పూసిన అలా ఊహించుకుంటున్నా. కొంచెం కిందకి దిగబడు. ఇప్పుడు పట్టు చూడు దాని కుజద్వేములు ఎలా ఉన్నవి? ఏడుగు కుంభస్థమల వలె ఉన్నవి. పాలిండ్లు పాలిండ్లంటే స్థలములు. స్థలములు అంటే చిన్నప్పుడు పల్లెలు కదా, బుడ్డి పల్లెలు. ఆడవారికి ఈ భాగంలో ఎత్తుగా ఉంటావి ఇచ్చరా? తెలుసు. ఎలా తెలుసు? మా అవ్వ పిల్ల నీళ్ళు పోసుకుంటా ఉండింది, నీళ్ళు పోసుకుంటా ఉండింది, నీళ్ళు ఎత్తుకుందాం ఎటు వంగి చూడు. అలా చూడు సార్, ఆడవారు స్నానం చేస్తుంటే మాయవ నాకు ఈ వృద్ధింది, నేను మాయవకి ఆడవారికి మొగోళ్ళు పెళ్లి ఈ వృద్ధి ఆడవాళ్ళు మాత్రం మొగోళ్ళకి ఈ వృద్ధి వచ్చిన అది సాంప్రదాయం. ఆడవాళ్ళు మొగోళ్ళకి ఈ వృద్ధినప్పుడు మొగోళ్ళు ఆడవాళ్ళకి ఈ వృద్ధి అలా కూడా ఇలాంటి తెలియలేని వారు అలాంటి పని చేస్తారు. రాజా అప్పుడే పాన తీసుకున్నా జసతి సుందరి
పేరు ఊరు కులగోత్రం తెలుసుకుంటే క్షణం మాత్రం రారా. ఇంతగా ఇది పెద్ద తొంది కానీ ఉన్నోడు చేసినట్టు దాని అందాన్ని చూసి అలా వర్ణిస్తున్నా. ఎవరో తెలుసుకుంటారా ముందు ఎంత టీ ఎంత టీ ఎంత టీ అంటున్నావు? ఇంతవరకు టీ కాదా వచ్చిందిరా నువ్వు చూడలా? రాలేదు వచ్చిందిరా అంటే వచ్చింది. నువ్వు ఉంటే కదా ఇక్కడ నేనే నువ్వు ఆడిపోయినావు టీ పెట్టుకున్నా. సరే దాని పేరు కూడా తెలుసుకుంటా. తెలుసు పోతే అయిపోతుందని అడిగి పోతేనే అడిగి పోయి రెండే ముక్కలు అడిగిన ఏమడిగారా కుక్కని చెప్పేసి ఏమని అడిగా మర్యాద ఇచ్చింది ఏమని అడిగారా అడిగేది ఎప్పుడు మర్యాద భలే ఇచ్చింది నా ఏం మర్యాద రా అడిగి అక్క అంటే అక్క అంటే కుక్క అన్నదా చీపరండి నిన్ను బొమ్మని నన్ను రమ్మంటుందిరా మూడు కూడా నువ్వు సింపుల్ సింపుల్ నా గుడ్గా ఉండవు నువ్వు బొమ్మని సుందరాంగుని నన్నరమ్మను అది కాళ్ళు కాకులు గూళ్ళు కట్టే తిరులాగే చేసుకుని ఏడు గూరు లేదు అబ్బా మూడు కూడా ఈసారి అడిగిరా ఈసారి పో తెలుస్తుంది Thank you.
నువ్వు ఏంటి నీడు చచ్చిపోయినారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీకు దావ తెలియకుండా దారి తెప్పిన్నావా అమ్మ కూరసిన తల్లి మీ పోరా గాడిద మీరు గాడిద సాకులని అంటే నేను గుద్దల మూటలు మోసి బుద్దలు బుద్దలు నాకు తెలుసురా నువ్వు పోయావంటే సార్ ఖచ్చితంగా పని అవుతుందని నీ దాంట్లో వాడు కొట్టుంటే సార్ బాబా అప్పుడే కానీ ఇప్పుడు బాగా మర్యాద అవునా అంత మర్యాద ఏమన్నారా గాడిది మహారాజుని కొంచెం మర్యాద కన్నా చేయ అమ్మా అమ్ముకో మా బోల్తా మా చూపుకో నీకు దండం పెడతాను నీ బాస నీకు వస్తే కదా ఆడవారితో మాట్లాడేది నీకు అనుభవం తక్కువ నేను మాట్లాడుతున్నా చూడరా అంట కాదు డైరెక్ట్ మాటలతో చెప్పొస్తాను చెప్పరా.